వెల్కమ్ బ్యాక్. హైదరాబాద్ పాతబస్తీలోని హుస్సని ఆలయం ఏరియాలో ఒక పురాతన ఫిరంగి బయటపడింది. ఇంటి నిర్మాణం కోసం తవ్వకాలు జరుపుతూ ఉండగా ఫిరంగి బయటపడింది. దాంతో స్థానికులు చార్మినార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పురావస్తు శాఖ అధికారులు ఫిరంగిని పరిశీలించారు. అది నిజాం రాజులు వినియోగించిన 400 ఏళ్ల నాటి పురాతన ఫిరంగి అని తేల్చారు. దాన్ని స్వాధీనం చేసుకుని పురావస్తు శాఖ పరిశోధన కేంద్రానికి తరలించారు. కృష్ణా పుష్కరాల పనులపై ఏపీ ప్రభుత్వం దృష్టి సారించింది. పుష్కరాలకు తరలిచ్చే లక్షలాది మంది భక్తుల కోసం అన్ని ఏర్పాట్లను చేస్తూ ఉన్నారు అధికారులు. ప్రకాశం బ్యారేజీ ఎగువన దుర్గఘాట్ నుండి ఫెర్రీ వరకు 14 కిలోమీటర్ల మేర భారీ ఘాట్ నిర్మాణానికి ప్లాన్ రెడీ చేశారు. పుష్కరాల ఏర్పాట్లను ఇరిగేషన్ శాఖ మంత్రి దేవినేని ఉమా పరిశీలించారు. ఇంద్రకీలాద్రి దగ్గర నిర్మిస్తున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులతో పాటు భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు ఆయన. మంత్రాలయం రాఘవేంద్ర స్వామి గురుభక్తి ఉత్సవాలు ఘనంగా సాగుతూ ఉన్నాయి. ఇందులో పాల్గొనేందుకు వచ్చిన సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గోపాలగౌడ, ఢిల్లీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి రవీంద్ర భట్లను ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ముందుగా గ్రామదేవత మంచాలమ్మను దర్శించిన న్యాయమూర్తులు అనంతరం రాఘవేంద్ర స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పీఠాధిపతులు స్వయంగా వచ్చి ప్రముఖులకు స్వామివారి తీర్థ ప్రసాదాలను ఇచ్చారు. సింగర్ మధుప్రియ వివాహ వివాదం మరింత ముదురుతో ఉంది. నిన్న సాయంత్రం మధుప్రియ కేసు పెట్టిన తర్వాత తెల్లవారుజామున శ్రీకాంత్ను కొట్టారు మధుప్రియ బంధువులు. దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ని మా క్రైమ్ కరెస్పాండెంట్ రమేష్ వైట్ల మనకు అందిస్తారు. రమేష్ చెప్పండి, శ్రీకాంత్ని మధుప్రియ బంధువులు కొట్టినట్టుగా తెలుస్తూ ఉంది, ఏ విధంగా ఈ ఘటన జరిగింది? శ్రీకాంత్ మధుప్రియ వివాహం మొత్తం ముదురుతుందని చెప్పవచ్చు. నిన్న ఏదైతే మధుప్రియ ఉమానార్ పోలీస్ స్టేషన్లో తన భర్త వేధిస్తున్నాడని చెప్పి ఒక ఫిర్యాదుని చేయడం జరిగింది. ఈ ఫిర్యాదు మేరకు పోలీసులు శ్రీకాంత్ పైన ఒక కేసు నమోదు చేశారు. తర్వాత మధుప్రియని ఆ వైద్య పరీక్ష నిమిత్తం ఉస్మాన్ ఆసుపత్రికి రాత్రి తరలించారు. అయితే రాత్రి 1 గంట వరకు మధుప్రియ ఉస్మాన్ ఆసుపత్రి చికిత్స పొందింది. తర్వాత 1 గంట సమయంలో మధుప్రియ డిశ్చార్జ్ అయ్యి ఇంటికి వెళ్ళిపోయింది. అయితే అప్పటి వరకు మీడియాతో మాట్లాడుతూ ఉన్న శ్రీకాంత్ ఏదైతే ఇక్కడ కొన్ని మీడియా ఛానల్ తో మాట్లాడుతూ ఉన్నారు, రాత్రి వరకు కూడా పూర్తిగా మాట్లాడాడు. రాత్రి మంత్రుడు కూడా రాత్రి 1:30 ప్రాంతంలో మీడియాతో మనతో కూడా మాట్లాడడం జరిగింది. అయితే మధుప్రియ ఇంటికి వెళ్ళిన సమాచారం తెలుసుకున్న శ్రీకాంత్ రామంతపూర్లోని మధుప్రియ ఇంటికి వెళ్ళడం వెళ్ళినట్లుగా చెప్తున్నారు. అయితే తాను మధుప్రియ ఇంటికి వెళ్ళిన తర్వాత మధుప్రియ కుటుంబ సభ్యులందరూ కలిసి తనను కొట్టారని చెప్పి మళ్ళీ మీడియా ముందుకి శ్రీకాంత్ తన ఫ్రెండ్స్ తో కలిసి రావడం జరిగింది. దీంతో మీడియా ప్రతినిధులే స్వయంగా శ్రీకాంత్ ని యశోద హాస్పిటల్కి సోమాదిగులను ఒక యశోద హాస్పిటల్కి తరలించారు. అయితే ప్రస్తుతానికి ఇక్కడ చికిత్స పొందుతున్నారు. అయితే మధుప్రియ ఇల్లు రామంతపూర్ లో ఉంటుంది. తను కొట్టారని చెప్పి జూబ్లీస్ వరకు శ్రీకాంత్ రెడ్డి అదే రక్తం ఒడుతున్న బట్టలతోటి అక్కడి వరకు రావడం జరిగింది. కొట్టారనే విషయాన్ని ఎవరు కన్ఫర్మ్ చేయట్లేదు. మధుప్రియ కుటుంబ సభ్యులు కూడా తాము ఎలాంటి దాడి చేయలేదు, తమ దగ్గరికి అట్లా శ్రీకాంత్ రెడ్డి రాలేదని చెప్పి కూడా చెప్తున్నారు. అయినప్పటికీ శ్రీకాంత్ మాత్రము తనపై దాడి జరిగిందనే విషయాన్ని మాత్రం ఖచ్చితంగా చెప్తున్నారు. పూర్తిగా రక్తంతో తడిచిన బట్టలతో శ్రీకాంత్ మీడియా ముందుకు మళ్ళీ ప్రత్యక్షమయ్యాడు. దీంతో మీడియా ప్రతినిధి స్వయంగా ఆసుపత్రికి తరలించడం జరిగింది. ప్రస్తుతానికి యశోద ఆసుపత్రిలో శ్రీకాంత్ రెడ్డి చికిత్స పొందుతున్నాడు. అతనికి ఎలాంటి ప్రాణాపాయం లేదని చెప్తున్నారు. అయితే ఈ వ్యవహారంలో చూసినట్లయితే శ్రీకాంత్ తన వాదనను బలంగా వినిపిస్తున్నాడు. తను వివాహానికి ముందే తాను తనకు ఎలాంటి జాబ్ లేదు, తాను కేవలం నీవిధ బతకాల్సి వస్తుంది, తను నువ్వే పోషించాల్సి ఉంటుందని చెప్పి నేను మధుప్రియకు పదే పదే చెప్పానని చెప్పాడు శ్రీకాంత్ చెప్పినట్లుగా
రాత్రి మనతో కూడా శ్రీకాంత్ చెప్పడం జరిగింది. మరోవైపు మధుప్రియ కుటుంబ సభ్యులు చేయబట్టే తమ వద్ద ఈ కలహాలు చెల్లేకాయి. ఈ కలహాలకు ప్రధాన కారణం మధుప్రియ కుటుంబ సభ్యులు, మధుప్రియ తండ్రి తల్లి సోదరుడు సోదరి అని చెప్పి అటు చెప్తున్నారు. అయితే ఈ వివాహానికి సంబంధించి పూర్తిగా మధుప్రియ కుటుంబ సభ్యులే మధుప్రియను పూర్తిగా మిస్గైడ్ చేసి పూర్తిగా ర్యాంక్ ట్రాక్ లో తీసుకెళ్తున్నారు. మధుప్రియ అంతకంటే ముందు వివాహానికి ముందే తల్లిదండ్రులు ఎదిరించి తాను వివాహం చేసుకున్నప్పుడు కూడా కేవలం నీ పోషణ మీదనే తాము బతకాల్సి వస్తుందని చెప్పి పదే పదే చాం చెప్పావు అని చెప్పి శ్రీకాంత్ చెప్తున్నాడు. అయితే అంతేకాకుండా గత 4 నెలల కాలంలో మధుప్రియ కుటుంబ సభ్యులు తమను తీవ్రంగా వేధిస్తున్నారు, డబ్బుల కోసం చూస్తున్నాడు మధుప్రియ డబ్బులు. రమేష్, ఒక విషయం చెప్పండి, ఈ ఘటన దాడి జరిగినప్పుడు అంటే మధుప్రియ ఇంటికి వెళ్తే బంధువులు దాడి చేశారని చెప్తూ ఉన్నారు, అక్కడ ఉన్న స్థానికులు ఎవరైనా దీన్ని ధృవీకరించడం జరిగిందా? బంధువులు ఎవరెవరు దాడి చేశారని మీడియాకు చెప్పారు? శ్రీకాంత్ చెప్తున్న విషయం చూడండి, తాను మధుప్రియ ఇంటికి వెళ్ళాను, వెల్లుడితోటి ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేస్తుండగానే అందరు వచ్చి తనపై మూకుమ్మలుగా దాడి చేశారు, వెంటనే తన ఫ్రెండ్స్ తో కలిసి తాను పారిపోయి జూబ్లీస్ వరకు వచ్చానని చెప్పి అటు శ్రీకాంత్ చెప్తున్నాడు. అయితే మధుప్రియ కుటుంబ సభ్యులు చెప్తున్న వచ్చేసి తాము ఎలాంటి దాడి జరగలేదు, శ్రీకాంత్ తమ వద్దకు రాలేదని చెప్పి అటు మధుప్రియ కుటుంబ సభ్యులు చెప్తున్నాడు. దీంట్లో చూస్తే కొంత కాంట్రవర్సీ కనబడుతుంది, ఎందుకంటే రామంతపూర్ నుంచి ఇటు జూబ్లీస్ వరకు శ్రీకాంత్ రావాలంటే దాదాపు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంతవరకు కూడా తలకు రక్తం కారుతున్నప్పుడు కూడా శ్రీకాంత్ రెడ్డి ఇక్కడికి రావడం అనేది సాధ్యపడుతుంది, ఎందుకంటే ఆ రక్తం కారుతుంటే అతన్ని వెంటనే పక్కన ఉన్న ఆసుపత్రికి ఫ్రెండ్స్ తీసుకెళ్తారు. అదే ఫ్రెండ్స్ 6 ఫ్రెండ్స్ తో కలిసి మళ్ళీ తిరిగి మీడియా ముందుకి శ్రీకాంత్ వచ్చాడు. అయితే ఈ మధ్యలో ఈ ఇతనే డ్రామా చేస్తున్నాడా అన్న విషయాన్ని కూడా అటు పోలీసులు కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు, ఎందుకంటే అతను తో మాట్లాడిన తర్వాతనే పూర్తి విషయాలు తాము చెప్పే అవకాశం ఉంటుందని చెప్పి అటు పోలీసులు చెప్తున్నారు. అయితే దాడి జరిగిందా జరగలేదా అన్న విషయాన్ని కూడా పోలీసులు కన్ఫర్మ్ చేయట్లేదు, ఎందుకంటే శ్రీకాంత్ రెడ్డి ఇప్పటివరకు పోలీసు అధికారులు ప్రశ్నించలేదు. అతను ప్రశ్నించిన తర్వాత కానీ పూర్తి విషయాలు బయటకు వచ్చే అవకాశం లేదు. అయితే రమేష్, ఒక విషయం చెప్పండి, శ్రీకాంత్ పై దాడి జరిగిన తర్వాత శ్రీకాంత్ తల్లిదండ్రులు కావచ్చు, ఫ్రెండ్స్ కావచ్చు, పోలీసులకు సమాచారం ఏదైనా అందించారా? శ్రీకాంత్ పై దాడి జరిగిన విషయాన్ని డైరెక్ట్ గా మీడియాకి చెప్తే గానీ, మీడియాకి వచ్చి శ్రీకాంత్ చెప్తే గానీ విషయం బయటకు తెలియదు. మీడియా ముందుకే శ్రీకాంత్ వచ్చి తనపై దాడి జరిగిందనే విషయాన్ని చెప్తే మీడియా ప్రతినిధులు అతన్ని హాస్పిటల్ తీసుకువెళ్లారు. అయితే ఈ విషయం అటు కుటుంబ సభ్యులు, ఇటు శ్రీకాంత్ ఫ్యామిలీ కావచ్చు, అటు మధుప్రియ ఫ్యామిలీ సభ్యులు కావచ్చు, శ్రీకాంత్ పై దాడి చేశామని చెప్పి వాళ్ళు కావచ్చు, దాడి జరిగిందని చెప్పి వీళ్ళు కావచ్చు, ఎవరు కూడా ప్రస్తుతానికి కన్ఫర్మ్ చేయట్లేదు. శ్రీకాంత్ చెప్తున్న విషయాన్ని బట్టే పోలీసులు అటు అతన్ని విచారించిన తర్వాత కానీ తాము దాడి జరిగిందా లేదా అనే విషయాన్ని కన్ఫర్మ్ చేస్తామని చెప్పి అటు పోలీసులు చెప్తున్నారు. అయితే రాత్రి నుంచి కూడా మధుప్రియ పోలీస్ స్టేషన్ కి రావడం, కేసు పెట్టడం, ఆ తర్వాత అమ్మాయి హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం, ఆ తర్వాత ఇప్పుడు చూస్తే మార్నింగ్ శ్రీకాంత్ గాయపడడం, ఇదంతా చూస్తూ ఉంటే ఏమనిపిస్తూ ఉంది, ఏ విధంగా జరుగుతూ ఉంది, అంటే పోలీసులు దీనికి సంబంధించి ఏ విధంగా ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు రమేష్? ఏదైతే హుమాయూన్ నగర్ పోలీస్ స్టేషన్ లో మధుప్రియ శ్రీకాంత్ పైన ఫిర్యాదు చేసిన తర్వాత కేసు కూడా నమోదు చేశారు. 3 సెక్షన్ల కింద శ్రీకాంత్ పైన కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. అయితే రాత్రి సమయంలో శ్రీకాంత్ ని తమ వద్ద వచ్చి వాంగ్మూలం ఇవ్వాలి, దీనికి సంబంధించి విచారించాలి, నువ్వు ఎక్కడున్నావు మేము వస్తామని చెప్పి పోలీసులు కూడా హుమాయూన్ నగర్ పోలీసులు శ్రీకాంత్ ని కాంటాక్ట్ చేశారు. అయితే శ్రీకాంత్ మొత్తం రెక్లెస్ గా తాను మీరు ఇష్టం వచ్చి చేసుకోండి, నాకేం సంబంధం లేదు, మధుప్రియనే వ్యవహారాన్ని మొత్తానికి కారణము, మధుప్రియనే తను హింసించి మధుప్రియనే తన కుటుంబ సభ్యులు హింసించింది, కాబట్టి మీరు ఇష్టం వచ్చి చేసుకోండి అని చెప్పి రాత్రి యారగంట గా సమాధానం పోలీసులు కూడా చెప్పడం జరిగింది. రాత్రి ఇతన్ని పట్టుకోవడానికి రాత్రి పోలీసులు 2 బృందాలు కూడా ఏర్పాటు చేశారు. అయితే పోలీసులు చెక్కకుండా తప్పించుకునే క్రమంలో మీడియా హౌస్ లో చుట్టూ శ్రీకాంత్ రాత్రంతా కూడా తిరగడం జరిగింది. 3-4 మీడియా హౌస్ చుట్టూ తిరిగేసి అతను ఇంటర్వ్యూ ఇచ్చుకుంటూ కూర్చున్నాడు. అయితే తెల్లవారుజామున 1 గంట ప్రాంతంలో ఇటు ఉస్మాన్ ఆసుపత్రిలో చికిత్స పొందిన మధుప్రియ డిశ్చార్జ్ అయిపోయి ఇంటికి రామంతపూర్లోని ఇంటికి వెళ్ళిపోయింది. అయితే అక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయాన్ని తెలుసుకున్న శ్రీకాంత్ రాత్రి 2 నుంచి 3 గంటల సమయంలో శ్రీకాంత్ రామంతపూర్లోని అటు మధుప్రియ ఇంటికి వెళ్ళినట్టుగా సమాచారం చెప్తున్నాడు. అయితే అక్కడికి వెళ్ళిన తర్వాత తనపై దాడి జరిగిందని చెప్పి అటు శ్రీకాంత్ చెప్పడంతో తర్వాత ఇటు మీడియా ప్రతినిధి తీసుకెళ్ళి తన ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతానికి శ్రీకాంత్ చూవలోకి వచ్చి చెప్తున్న దాన్ని బట్టి చూస్తే మధుప్రియ కుటుంబ సభ్యులు తనపై దాడి చేశారని విషయాన్ని పదే పదే శ్రీకాంత్ చెప్తున్నాడు. అయితే పోలీసులు మాత్రం దీన్ని కన్ఫర్మ్ చేయట్లేదు. మధ్యలో కాంట్రవర్సీ ఉంది, ఎందుకంటే రామంతపూర్ నుంచి జూబ్లీస్ వరకు దాదాపు 12 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అంత దూరం కూడా ఫ్రెండ్స్ అతడు రక్తం కారుతుంటే కూడా ఇక్కడ వరకు తీసుకుని వచ్చే ప్రసక్తి ఉంది. అతను వెంటనే కూడా హాస్పిటల్ చేర్పిస్తారు, కానీ ఇక్కడ వరకు ఎందుకు తీసుకొచ్చారు, లేకుంటే శ్రీకాంతే ఎక్కడైనా పడిపోయి డ్రామా ఆడుతున్నాడా అన్న విషయాన్ని కన్ఫర్మ్ చేయలేకపోతున్నారు. ప్రస్తుతానికి పోలీసులు అతను విచారించే క్రమంలో ఉన్నారు. అతను విచారించిన తర్వాత
పూర్తి విషయాలను చెప్పలేమని చెప్పి అటు కుటుంబ సభ్యులు వీడియో పోలీసులు చెప్తున్నారు. అయితే రమేష్, ఈ ఘటనపై ఎప్పుడైతే శ్రీకాంత్ మీడియా ముందుకు వచ్చారో ఈ విషయం మధుప్రియ వాళ్ళకు కూడా తెలిసి ఉండాలి. వెంటనే దీనిపై వారు అంటే మేము ఈ దాడిని చేయలేదని ఖండించడం కావచ్చు, లేకపోతే అబ్బాయి ఇక్కడికి రాలేదని చెప్పి కావచ్చు, వారు దాన్ని ఖండించిన విధానం మీడియాతో ఏదైనా ఉందా ఇప్పటి వరకు? మరి శ్రీ మధుప్రియ కుటుంబ సభ్యులు చెప్తున్నారు, శ్రీకాంత్ మాకు ఇప్పుడు టచ్ లోకి రాలేదు, కేవలం పోలీస్ స్టేషన్ లో పోలీసులే స్వయంగా శ్రీకాంత్ కి ఫోన్ చేసి అతన్ని రమ్మని చెప్పినప్పుడు అతను రాలేనని చెప్పి పోలీసులకి రెక్లెస్ గా సమాధానం చెప్పాడు. అయితే ఆ తర్వాత మేము కూడా శ్రీకాంత్ ని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయలేదు. రాత్రి 1 గంట సమయంలో తాము ఇంటికి వచ్చాము, అంతే తప్పించి మేము ఇప్పటివరకు శ్రీకాంత్ మా దగ్గరకు వచ్చినట్లయితే మాకు తెలియదు. మేము ఇప్పటివరకు శ్రీకాంత్ ని మా ఇంటి సమీపంలో కూడా చూసినట్టు మాకు దాఖలు లేవు. కేవలం మా ఇంటికి వచ్చిన తర్వాత చుట్టుపక్కల వాళ్ళు కావచ్చు, కుటుంబ సభ్యులు కావచ్చు, మిగతా బంధువులు వచ్చి అటు మధుప్రియను చాలా మంది పరామర్శించారు, అంతే తప్పించి శ్రీకాంత్ మా ఇంటికి వచ్చిన దాఖలు లేవు, మేము శ్రీకాంత్ పై దాడి చేసిన దాడి కూడా చేయలేదు అని చెప్పి కూడా మధుప్రియ కుటుంబ సభ్యులు చెప్తున్నారు. అయితే శ్రీకాంత్ మాత్రం కుటుంబ సభ్యులే రామంతపూర్ లో తనపై దాడి చేశారని చెప్తున్నారు. దీనిపైన పోలీసులు అతన్ని విచారించే ప్రయత్నంలో ఉన్నారు. అయితే రమేష్, ఒక విషయం చెప్పండి, ఈ శ్రీకాంత్ ఫ్రెండ్స్ ఎవరైతే ఉన్నారో నిన్న పోలీస్ స్టేషన్ నుంచి కూడా అబ్బాయితో పాటు ఉండడం జరిగిందని మీరు చెప్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీకాంత్ ఎన్ని గంటలప్పుడు మధుప్రియ ఇంటికి వెళ్ళినట్టుగా వాళ్ళు చెప్తూ ఉన్నారు, ఎన్ని గంటలప్పుడు ఈ దాడి జరిగింది, ఆ తర్వాత వాళ్ళు ఎలా ఈ అబ్బాయిని తీసుకొచ్చి హాస్పిటల్లో అడ్మిట్ చేశారు, దానికి సంబంధించి మనకి ఏదైనా క్లారిటీ ఉందా? దీంట్లో పూర్తిగా కన్ఫ్యూజన్ ఉందని చెప్పవచ్చు, ఎందుకంటే రాత్రి 1 గంట వరకు కూడా మనతో కూడా ఒక ఇంటర్వ్యూ ఇవ్వడం జరిగింది. మనతో మాట్లాడారు, మనతో మాట్లాడినప్పుడు చాలా ఆవేశపూర్వంగా మాట్లాడు. అప్పటికే అతను పూర్తిగా మద్యం సేవించే మద్యం మత్తులో కూడా ఉన్నాడు శ్రీకాంత్. అయితే తర్వాత తన ఫ్రెండ్స్ 6 ఫ్రెండ్స్ మొత్తం 3 బైక్స్ మీద 6 ఫ్రెండ్స్ కలిసి వాళ్ళు వెళ్ళిపోవడం జరిగింది. వాళ్ళంతా కూడా బేగంపేట వైపు వెళ్ళిపోయారు. అయితే రాత్రి 1 గంట 1 గంటన్నర మధ్య కాలంలో అటు మధుప్రియ హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ ఇంటికి వెళ్ళిపోయింది. తర్వాత 4-5 గంటల ప్రాంతంలో శ్రీకాంత్ మళ్ళీ మీడియా ముందుకు ప్రత్యక్షమై తనకు మధుప్రియ కుటుంబ సభ్యులు దాడి చేశారని చెప్పడం తోటి మీడియా సభ్యులే అటు స్వయంగా సోమాజి కూడా యశోద హాస్పిటల్ కి శ్రీకాంత్ ని తరలించారు. తర్వాత దీనికి సంబంధించిన అటు యశోద హాస్పిటల్ సిబ్బంది అటు పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే వాళ్ళు ఉమ్మయనార్ పోలీసులు కేసు ఇన్వెస్టిగేషన్ చేసిన పోలీసులు ఇంకా రాలేదు. వాళ్ళు వచ్చిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి కూడా విచారిస్తారు. ఈ మధ్యలో ఈ కన్ఫ్యూజన్, అయితే శ్రీకాంత్ రెడ్డి అక్కడ దాడి చేసే ప్రదేశం నుంచి జూబ్లీస్ రావడానికి చాలా సమయం పడుతుంది, అంతవరకు కూడా ఎందుకు వచ్చాడు అనే విషయం కూడా ఒక కన్ఫ్యూజన్. తర్వాత పక్కనే హాస్పిటల్ ఉన్నప్పటికీ ఎందుకు చేర్చలేదు ఫ్రెండ్స్ అన్నది ఒక విషయము. మొత్తం 6 ఫ్రెండ్స్ కలిసి వీళ్ళు తిరుగుతూ ఉన్నారు. అయితే వీళ్ళు దాడి చేసినప్పుడు ఎవరున్నారు, ఎందుకు అడ్డుకోలేకపోయారు అనే విషయాన్ని కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంది. అంతేకాకుండా ఆ ఫ్రెండ్స్ ముగ్గురు ఎవరైతే 6 ఫ్రెండ్స్ ఉన్నారో వాళ్ళు ఎవరు ఏంటన్న విషయం కూడా ప్రస్తుతానికి అన్ని విషయాన్ని కూడా కనుక్కునే ప్రయత్నంలో పోలీసులు కూడా ఉన్నారు. అయితే రమేష్, దీనికి సంబంధించి శ్రీకాంత్ తల్లిదండ్రులు ఏమైనా మీడియాతో ఈ విషయాలు జరిగిన విషయాలు పంచుకున్నారా, ఇప్పటి వరకు మీడియా ముందుకు వచ్చారా, వాళ్ళ వర్షన్ ఏ విధంగా ఉంది? హుమాయనగర్ పోలీస్ స్టేషన్ లో మధుప్రియ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఇప్పటివరకు కూడా అటు శ్రీకాంత్ తల్లిదండ్రులు ఎవరు కాంటాక్ట్ రాలేదు. అటు పోలీసులు కూడా వాళ్ళని కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే మధుప్రియ కేవలం శ్రీకాంత్ మీదనే ఫిర్యాదు చేసింది. ఈ మేరకు శ్రీకాంత్ నే కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేశారు. మరోవైపు మీడియా వాళ్ళ శ్రీకాంత్ తల్లిదండ్రులు కాంటాక్ట్ చేసే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు కూడా కాంట్రాక్ట్లకు రాలేదు, మాకేం సంబంధం లేదనే విషయాన్ని కూడా వాళ్ళు కూడా కొట్టిపారేశారు. అంతేకాకుండా పోలీసులు కాంట్రాక్ట్ చేస్తే కూడా మేము వాళ్ళు ఏదైతే వివాహం చేసుకున్న తర్వాత బయటనే ఉండిపోయారు, ఇటు ఉమ్మయనగర్ లో వాళ్ళు ప్రైవేట్ గా రెంట్ తీసుకొని వాళ్ళే ఉండిపోతున్నారు, వాళ్ళు మా దగ్గర రావట్లేదు, మేము కూడా వాళ్ళ దగ్గర వెళ్ళట్లేదు అన్న విషయాన్ని పోలీసులు కూడా స్పష్టం చేశారు. అయితే దాడి జరిగిన విషయం ఇప్పటి వరకు వాళ్ళ తల్లిదండ్రులు కూడా తెలిసినట్లేదు, ఎందుకంటే వాళ్ళు కూడా ప్రస్తుతానికి ఆసుపత్రి కూడా ఎవరు రాలేదు. అయితే ఈ విషయం సంబంధించి వాళ్ళు కూడా ఎవరు ఖండించారు చెప్పడం కావచ్చు, ఈ విషయం సంబంధించి ఎవరు కూడా వాళ్ళు మాట్లాడలేదు. నేను నిన్న కాంటాక్ట్ చేసిన మాత్రం మాకేం సంబంధం లేదన్న విషయాన్ని కూడా వాళ్ళు శ్రీకాంత్ తల్లిదండ్రులు కూడా చెప్పడం జరిగింది. రైట్ రమేష్, థ్యాంక్ యూ. మహిళల భద్రతపై నెక్లెస్ రోడ్లో షీ టీమ్ సాధ్వర్యంలో కార్యక్రమం జరుగుతోంది, ఇప్పుడు ఆ లైవ్ చూద్దాం మనం. రైటిక, కాకినాడలో ఆక్వా బిజ్ 2016 అంతర్జాతీయ సదస్సు ఘనంగా జరుగుతూ ఉంది. చేపలు రొయ్యలు సముద్ర ఉత్పత్తుల పెంపకంలో సాంకేతిక పరిజ్ఞానం మెలకువలపై ఆక్వా రైతులకు అవగాహన కల్పించడానికి ఈ సదస్సును ఏర్పాటు చేశారు. సదస్సులో 100కు పైగా జాతీయ బహుళ జాతి కంపెనీలు పాల్గొన్నాయి. చైనా, థాయిలాండ్, సింగపూర్ వంటి దేశాల నుంచి ఈ సంస్థలు ఇక్కడికి రానున్నాయి. ఆక్వా రంగంలో నిపుణులైన 40 మంది ప్రతినిధులు పాల్గొంటూ ఉన్నారు. రైతులతో నేరుగా ముఖాముఖి నిర్వహిస్తారు. రేపటితో ఈ సదస్సు ముగుస్తోంది.
ఇవి 30/60 డీటెయిల్స్ మరికాసేపట్లో లైవ్ షో ప్రసారమవుతుంది. స్టే విత్ us.